ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం పేరేంటంటే ఎనస్థీసియా అంటే ఏంటంటే మత్తు. మనకి మత్తు ఇస్తారు కదా మత్తు, దాన్ని ఎనస్థీసియా అని అంటారనమాట. సో మనం బైబిల్ గ్రంథంలో మాట చదువుకున్నాం. ఆది కాండం 2:21 వచ్చి చూసినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి, గాఢ నిద్ర అన్న కూడా అండర్లైన్ చేసుకోండి, గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవసార ఉన్నత సర్వాధికారి, ఈ సమయం ముందు నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మరణ ప్రభా. ఎందరికైతే నా ప్రభా ఈ యొక్క వాక్యం వినేటువంటి అవకాశాన్ని కల్పించిన వారందరిని బట్టి నీకు వందనాలు. విత్తబడిచినటువంటి ఈ యొక్క వాక్యం ప్రతి హృదయ నాటబడి మరి అభివృద్ధి చెంది ఆశీర్వించబట్టి కృప చూపించమని ఏసునామని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. క్లియరా, నేను చరిత్రని బైబిల్ని కలిపి చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను ఈరోజు. మరి రాసుకుంటే చాలా మంచిది. చూడండి, బైబిల్ గ్రంథంలో మనకి ఏది వచ్చినా కానీ ఈ లోకంలో ఆవిర్భవించింది ఖచ్చితంగా బైబిల్ నుంచే వచ్చిందని చెప్పి చెప్పడానికి సందేశం ఏమీ లేదు, సందేహం. ఎందుకంటే అనేక మంది భక్తులు బైబిల్ చదివే ఈ రోజున ప్రతిదీ కనిపెట్టారు. సో ఇక్కడ అసలు ఇక్కడ 139 కీర్తనలో మనం చూసినట్లయితే, యెహోవా నీవు, దావీదు గారు చెప్తాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను అని చెప్పి అక్కడ మనకి అక్కడ తెలుస్తుంది. 119 కీర్తన 13 మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు కనిపిస్తాయి అక్కడ. ఏమని, నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి. ఏంటంటే నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి. అంతరింద్రియములను ఇంగ్లీష్లో ఏమంటారంటే డిఎన్ఏ అంటారు, అంటే డిఆక్సిరైబోన్యూక్లియర్ యాసిడ్. రాసుకునే వాళ్ళు రాసుకోండి. అంతరింద్రియములను ఇంగ్లీష్లో ఏమంటారంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అంటారన్నమాట, డిఎన్ఏ. కాబట్టి మనకి ఏం చేస్తారు, డిఎన్ఏ టెస్ట్ చేస్తే మన తండ్రికి డిఎన్ఏ మనకు వచ్చిందా లేదా, వాళ్ళకి వీళ్ళకి పోలికలు ఉన్నాయా లేదా అని చెప్పి ఖచ్చితంగా ఆ డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్వభావం అనేటువంటిది మొత్తం అంతా కూడా డిఎన్ఏ టెస్ట్ ద్వారా చెప్తూ ఉంటుంటారన్నమాట. కానీ అంటే ఏంటి, అంతరింద్రియముల టెస్ట్ అంటారన్నమాట. అంటే డిఎన్ఏ అంటే ఏంటంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్ అనమాట. కాబట్టి దీన్ని మీరు రాసి పెట్టుకుంటే మంచిది. అంతరింద్రియాలు అంటే ఏమనుకోవద్దు. 13 నా అంతరింద్రియమును నీవే కలుగజేసిది, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది, అందును బట్టి నేను కృతజ్ఞాస్తులు చెల్లించుచున్నాను. ప్రియరా, మైండ్ బ్లాక్ అవుతుందంట, మైండ్ పనిచేయట్లేదు అంటే మనల్ని సృష్టించినటువంటి విధానం ఒకసారి తెలుసుకుంటే, అంటే ఎంత అద్భుతమైనటువంటి సృష్టి ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మనం అనుకుంటూ ఉంటుంటాం దేవుడు మనల్ని సృష్టించినటువంటి విధానం గురించి ఆలోచించుకోకుండా ఏదో అలా పుట్టాం పెరిగాం ఇంతవరకు వచ్చాం అనుకుంటాం. లేదు, చాలా ప్రణాళికతోటి దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు. దయచేసి గమనించాలి. ఇక్కడ ఇంకొక మాట చూద్దాం మనం. సొలొమోను గారు రాసినటువంటి ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉన్నది, 11:5 మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడంటే, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియను. చూడండి, చూలాలి గర్భమునందంటే తల్లి గర్భంలో ఎముకలు ఎలాగ ఎదుగుతాయో అది నీకు తెలుసునని చెప్పి ఇక్కడ మహాజ్ఞాని అనేటువంటి సొలొమోను గారు చెప్తున్నటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మనకి కీర్తనల గ్రంథంలోనే ఇంకో మాట ఉన్నది మనం చూద్దాం. 119 కీర్తనలోనే 73 మనం చూసినట్లయితే, 73 మనం చూసినట్లయితే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లకు బుద్ధి దాయిచ్చాను. ప్రియులారా, ఏం చేసిందంటే ఇక్కడ, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. అందరికీ తెలిసినటువంటి విషయమే, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్తాను నేను ఇప్పుడు, చాలా శ్రద్ధగా వినాలి. దేవుడు మనిషిని ఎట్లా తయారు చేశాడంటే, సృష్టిలో ప్రతిదీ కలుగునుగాక అని చెప్పేసేసి అంటే అన్నీ కలిగిపోయినాయి. కానీ మనిషిని దేవుడు కలుగునుగాక అని అనలేదు. తన స్వహస్తాలతో దేవుడు నేలమట్టిని తీసుకుని స్వహస్తాలతో దేవుడు చేశాడు.
ఇది మనకందరికి తెలుసు. ఆదికాండం 1:2 అంతా చదివితే మీరు చాలా క్లారిటీగా అక్కడ ఉంటుంది. ఆదికాండం 2:2 అంతా మీరు వచనం వెంబడి వచనం చదువుకోండి సమయం ఉన్నప్పుడు. నేను కొద్దిగా ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ప్రియులారా గమనించాలి, ఇక్కడ చూసినట్లయితే విషయం ఏంటంటే ఇక్కడ ఎముకలు ఎలాగా మరి ఏ రీతిగా ఎదుగున్నది నీకు తెలియను అని చెప్తున్నాడు. ఇక్కడ చూడాలి గర్భమందు ఎముకలు ఎలా ఎదుగునో అది కూడా నీకు తెలుసును. స్కానింగ్ రిపోర్ట్లు మనకి 4వ నెల 5వ నెల వస్తే ఏదో చిన్న చిన్న ఎండి చూపించారు అని క్లారిటీగా చూపించలేరు ఎవరు తెలియదు కూడా. కానీ ఇక్కడ దేవుడికి సమస్తమో తెలుసంట, సృష్టికర్త అనేటువంటి దేవత దేవుడికి. ఇక్కడ దేవుడు మనల్ని ఎలా సృజించాడంటే మనం ఇల్లు కట్టే ముందు ఒక బ్లూ ప్రింట్ ఎలాగైతే తీసుకుంటామో, ఇల్లు కట్టే ముందు ఏం చేస్తారో 4 పక్కలన 4 పిల్లర్స్ లేపేసేసి అప్పుడు దానికి స్లాబ్ వేస్తారు, తర్వాత దాన్ని పూర్తిగా దాని లోపల మనం సామాన్లు అవన్నీ పెట్టుకుంటూ ఉంటాం. అంటే విలువైనటువంటి బీరువ విలువైనటువంటి ఇంట్లో సామాన్లు అన్నీ కూడా ఎప్పుడు పెట్టుకుంటాం, ఇల్లుని పూర్తిగా నిర్మించిన తర్వాత పెడుతుంటుంటాం. అలాగే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క మానవుణ్ణి ఎలా సృష్టించాడంటాడు దేవుడు. మానవునికి ఒక అస్థిపంజరం అనేటువంటిది ఉంటుంది. అస్థిపంజరి వ్యవస్థ అంటే ఎముకలు గూడు అంటారు. అంటే మనిషి అంతా చనిపోయిన కానీ ఎముకలు కూడా అలాగే ఉంటుంది భూమిలో చూసినట్లయితే మనకి అర్థమవుతుంది కదండి. ఆ ఎముకల గూడు అంటే గూడులో లోపల ఏముంటాయి, హార్ట్ ఉంటుంది, ఆ గూడు లోపలేముంటుంది బ్రెయిన్ ఉంటుంది, ఆ గూడు లోపలేముంటుంది లివర్ ఉంటుంది, కిడ్నీ ఉంటుంది, ఊపిరితిత్తులు అన్నీ ఉంటాయి ఎక్కడ గూటి లోపల. అంటే దేవుడు ముందు మనకి ఏం తయారు చేశాడనమాట చూడండి, చాలా ప్రాముఖ్యం అండి. 206 ఎముకలతో కూడినటువంటి మానవ అస్థిపంజరాన్ని దేవుడు తయారు చేశాడు. అస్థిపంజరం అంట మనం, అస్థిపంజరం కాదండి ఆస్థిపంజరం అని అనమాట దాన్ని గమనించాలి. అస్థిపంజరం కాదు ఏమనాలంటే ఆస్థిపంజరం అనాలంట. ఎందుకనంటే అస్థిపంజరం అంటే ఎముకలు గూడు అనుకుంటాం మనం, నిజంగా అదే మన ఆస్తి అండి. మీ ఇంట్లో ఓ బంగారపు నాణ్యం పోయినా, మీ ఇంట్లో ఒక బంగారపు వస్తువు పోయినా మరలా సంపాదించుకోవచ్చు అని చెప్పి కొన్నాళ్ళు బాధపడి ఊరుకుంటారు. కానీ మీ ఆస్తి పంజరంలో అదే అస్థి పంజరంలో ఒక బోన్ పోయిందనుకోండి, ఒక కాలు విరిగిపోయిందనుకోండి, ఒక కాలులో బోన్ విరిగిపోయిందనుకోండి, పట్టించుకోకుండా వదిలేస్తారా? అవుట్ వారైపోయారు మీరు ఎంత ఉన్నా కూడా. మరి నిజమైనటువంటి ఆస్తి ఏది అంటండి, ఎముకలు గూడే. దేవునికి స్తోత్రం, మన అస్థి పంజరమే నిజమైనటువంటి ఆస్తి పంజరం అనమాట. హల్లెలూయా, అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమేన్ చెప్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే దేవుడు మట్టితో నరుని సృష్టించాడంట. ఎనస్థీసియా గురించి నేను చెప్తున్నాను ఈ రోజున. ఎనస్థీసియా అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా కనిపెట్టారు, శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఈరోజున మనం అనుకుంటూ ఉంటాం. చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నది, సైంటిఫిక్గా బైబిలికల్గా అన్ని విషయాలు మనం జోడించి ముందుకెళ్తున్నాం, రాసుకుంటే చాలా మంచిదనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మట్టిలోంచి నరుని సృజించాడు. చాలామంది రే మట్టి నుంచి ఎక్కడ వచ్చాడు నరుడు, కోతి నుంచి వచ్చాడు, లేదా అని చెప్పి ఏదైతే చెప్తుంటుంటారు. కానీ ఈ నేల మట్టిని పరిశీలన చేసినప్పుడు చూసినట్లయితే అక్కడ 56 మూలకాలు ఉన్నాయంటండి. 56 మూలకాలు ఆవర్తన పట్టిక అని చెప్పి మీకు ఉంటుంది, మీరు చూడవచ్చు. దాంట్లో చూసినట్లయితే హీలియం, నియాన్ ఇలా చాలా మూలకాలు ఉంటాయి. ఆ 56 మూలకాలు మనిషి శరీరంలో ఉన్నట్టు ప్రూవ్ అయిందనమాట, మనిషి శరీరంలో ఉన్నట్టు రుజువు చేశారు. గమనిస్తున్నారు ప్రియులారా? సో అంటే మట్టిలో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా మనిషిలో ఉన్నాయి. ఎందుకంటే మట్టి చేత మనిషి తయారు చేయబడ్డాడు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే సైన్స్ ప్రకారం బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఈ విషయాలు అని అర్థం. చిన్నపిల్లలు చూడండి, చిన్నప్పుడు ఏం చేస్తారు, మట్టి తింటారు బాగా. ఎందుకని, మట్టి ద్వారా మనిషి చేయబడ్డాడు కాబట్టి. మీరు ఎంత చాక్లెట్ ఇచ్చినా, ఎంత ఏదైనా విలువైనటువంటి ఇచ్చినా కూడా వాళ్ళు మట్టి తింటే ట్రై చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది కదండి? కాబట్టి మనకున్నటువంటి అస్థి పంజరాన్ని ఆస్తి పంజరం అంటే బాగుంటుంది. నెక్స్ట్ ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది 2:21 మనం చూసినట్లయితే దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడంట. సో అది అలాగ ఉంచండి. మన మధ్యలో మనకులాగా పుట్టినటువంటి ఒక మనిషిని మీకు గుర్తు చేయాలని చెప్పి నేను ఆశపడుచున్నాను. గైనకాలజిస్ట్ అంటే స్త్రీల వ్యాధి కోశ నిపుణులు అంటారన్నమాట, అంటే కాన్పులు చేసేటువంటి డాక్టర్ అనమాట. సో ఆ డాక్టర్ అయ్యారు, ఆయన పేరే జేమ్స్ సింప్సన్ అనమాట, జేమ్స్ సింప్సన్ గారు. సో డాక్టర్ జేమ్స్ సింప్సన్ గారు డాక్టర్ అవ్వకముందు ఆయన స్టూడెంట్గా చదువుకుంటున్నటువంటి సందర్భంలో, ఆ గైనకాలజిస్ట్ అవ్వకముందు మరి ఈ 1881, 1871 ఆ సంవత్సరాల్లో ఆ కాన్పు చేసేటువంటి ఈ డాక్టర్ అనమాట ఈయన, అంటే స్త్రీలకి డాక్టర్. ఆయన ఏం చేశారంటే ఒక వైద్య విద్యార్థిగా మరి చదువుకుంటున్నటువంటి సందర్భంలో మొత్తం అనేటువంటిది లేదనమాట,
గమనించాలి ప్రియులు, 1881-71 సంవత్సరాల వరకు కూడా మరి ఆ సందర్భాల్లో మనం చూడొచ్చేదంతా కూడా ఆ డాక్టర్ రావు గారి కంటే ముందు ఎప్పుడు కూడా మొత్తం మంది లేదు. మరి ఎలాగా ఆపరేషన్ చేయాలంటే డైరెక్ట్గా మాట్లాడుతూనే ఉండేవారు, పట్టుకోసేసేవారు, పిల్లల్ని తీసేవారు అనమాట. వాళ్ళ బాధ వాళ్ళు పడాలి. కాలేజీ మ్యాచ్ ఏరినా ఎక్కడికక్కడ కుట్లేయటం కట్ ఇదంతా ఉంది తప్ప మొత్తం అనేటువంటిది ఉండేది కాదనమాట. కాబట్టి ఈయన విద్యార్థిగా ఉన్నప్పుడు జేమ్స్ సింప్సన్ గారు ఏం చేశారంటే, మరి ఆ చదువుకుంటూ ఉన్నప్పుడు ఆ మత్తు లేదు కాబట్టి ఈ సింప్సన్ గారు ఏం చేశారంటే, మరి ఈ స్పృహలో ఉండగానే మనుషులు ఆపరేషన్ చేస్తుంటే చూసి ఏడ్చేసేవాడంట ఆయన. ఎందుకంటే అలేసే కేకలు అరుపులకి బాగా ఏడ్చేవాడంట. అయ్యో ప్రభు ఎందుకని ఇంత బాధ ఇంత శ్రమ అని చెప్పేసి ఆ జేమ్స్ సింప్సన్ గారు చాలా ఏడుస్తూ బాధపడేవాడంట. ఆ రోగులకు ఉన్నటువంటి బాధలను చూసి చాలా ఫీల్ అయిపోయి సెన్సిటివ్ కాబట్టి బాధపడేవాడంట. ఆ చదువుకునేటువంటి సమయంలో ఆ మిగతా డాక్టర్స్ ఏమన్నారంటే, జేమ్స్ సింప్సన్ ఈజ్ టూ జెంటిల్ టు బి ఏ డాక్టర్, నీవు డాక్టర్ వృత్తికి ఏమాత్రం పనిచేయవు బాబు, నువ్వు ఇంత సెన్సిటివ్ ఉంటే కష్టంనా అని చెప్పేసి ఆయన ఎప్పుడు అంటూ ఉండేవారంట. తర్వాత మరి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈయన ట్రీట్మెంట్ చేస్తాకు వచ్చినప్పుడు ఆ రోగులు వాళ్ళకున్నటువంటి పెయిన్స్ వాళ్ళకున్నటువంటి బాధలు చూసి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ పక్కన కూర్చొని ఏడ్చేవాడంట. వాళ్ళ బంధువులకి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు వాళ్ళకి హాస్పిటల్లో పెడుతున్నప్పుడు వాళ్ళు పడేటువంటి కష్టాన్ని బాధను చూసి చాలా ఏడ్చేవాడంట. అంత సెన్సిటివ్, మరి అంత సాత్వికుడు అనమాట ఆయన. అలా ఏడుస్తున్నటువంటి సందర్భంలో ఇంటికి వెళ్ళి దీనికి ఏం పరిష్కారం లేదని చెప్పి ఏడుస్తూ బైబిల్ చదివాడంట. రోజు చదువుతూ ఉంటే ఆదికాండం 2:20 చూసినప్పుడు దేవుడని ఏహో ఆదామునికి గాఢ నిద్ర కలిగేసి అతను నిద్రించినప్పుడు అతను ప్రక్కటెముకలను ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేసాను. ఎముకను తీశాడు, మాంసంతో పూడ్చాడు. కానీ ఆదాముకు తెలుసా? ఆదాము చూశాడా? లేదు. అరే ఇదేదో చాలా విచిత్రంగా ఉన్నదే, దేవుడేంటి గాఢ నిద్ర కలిగజేశాడు, ఆపరేషన్ చేశాడు, బోన్ తీశాడు, ప్లాస్టిక్ సర్జరీ చేశాడు, మాంసాన్ని పూడ్చాడు, కానీ ఆదాముకు తెలియదు. అరే ఒక వ్యక్తికి తెలియకుండా ఆపరేషన్ చేసి ఎముకను తీసి మాంసంతో పూడ్చాడు, నిజంగా దేవుడు చాలా గొప్పడు కదా, మరి ఇదేంటి అని ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు అంటండి. ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. హల్లెలూయా, ప్రభు ఈ రహస్యం నాకు చెప్పుదేవా, అసలు ఏంటిది అని ఏడ్చాడు అంటాను. ఏడుస్తాడని ఏడుస్తానే ఇంకా మనుషుల దగ్గర ఏడతాం మానేశాడు. దేవుని దగ్గర ఏడుస్తున్నాడు. ఏంటి ప్రభు ఆ గాఢ నిద్రలో ఉన్నటువంటి మరణం ఏంటి చెప్పినట్టు, అసలు ఆ గాఢ నిద్ర ఏంటో చెప్పు నాకు అని చెప్పి ఏడవడం ప్రార్థించాడంట. కొన్ని సంవత్సరాలు ఏడ్చాడు, ప్రార్థన చేశాడు జేమ్స్ సింప్సన్ గారు. మరి ఏడ్చి ప్రార్థన చేసి నేను చాలా షార్ట్ కట్లో చెప్పుకొచ్చేస్తాను ప్రియులారా. ఏం చేశాడంటండి ఆయన, నవంబర్ 11వ నెల, ఇదే 4వ తారీఖు 11వ నెల 1847లో మరి దేవుడు అతని నేత్రాలు తెరిచాడంటండి. హల్లెలూయా, ఏమిటా మత్తు, ఆ మత్తులో ఉన్న మర్మం ఏంటి అని చెప్పేసేసి దేవుడు అతనికి ఒక ఆలోచన ఇచ్చి ఒక మర్మాన్ని బయలుపరిచినప్పుడు అతను మత్తు మందుని కనిపెట్టాడంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు వింటున్నారు అందరూ కూడాను, ఆయన మత్తు మందుని కనిపెట్టాడంటండి. ఆ దానినే ఎనస్థీసియా అంటారనమాట. దేవుడు అతని నేత్రాలు తెరిచాడు, ఆ మత్తు మందుని కనిపెట్టాడు. మొట్టమొదటిసారిగా మత్తు మందుని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే జేమ్స్ సింప్సన్ గారు అన్నమాట. అప్పుడు ఆ విషయం మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. ప్రపంచం అంతా కూడా గర్వించదగ్గ విషయంగా భావించవచ్చు దాన్ని. ఎందుకంటే ఈరోజున మనం చూసినట్లయితే మన జీవితంలో ఏదైనా చిన్న కార్యం జరిగిందంటే సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడం మనం. ఎనస్థీసియా ఇన్వెంటర్ ఎవరంటే విలియం టీజీ మరి మోర్టన్ అని చెప్పి అంటుంటారు. మరి ఈయన ఇక్కడ జేమ్స్ సింప్సన్ గారు మరి దీన్ని కనిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆయన చదువుకుంటున్నటువంటి సమయంలో మరి ఈ దీన్ని ఇక్కడ మనకి 1947 దీన్ని కనిపెట్టినట్టు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఫాదర్ ఆఫ్ ఎనస్థీసియా అంటే ఎనస్థీసియాకే అంటే మొత్తం మందికే ఫాదర్ ఎవరంట, ఒక క్రిస్టియన్ డాక్టర్ అనమాట, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ బైబిల్ చదవడం ద్వారా ఈ మొత్తం మందిని కనిపెట్టాడు. ఈ గాఢ నిద్ర అనేటువంటి మాటను అండర్లైన్ చేసి బైబిల్ చిరిగిపోయిందంట. ఆయనకి అండర్లైన్ చేస్తున్నాడు ఏంటి గాఢ నిద్ర పరిశోధన చేసి ఎలా అయితే
a garden the low not 20, Antar the Venti, as a garden at the Ella College in Mansiki, a put operation Jaitanki, garden the Ella College and Jeper, they would Manonetran Teresadu, Anesthesia, Ane, a Motumandani, E. James Simpson Garmari, Canipetan Jerigindi, Nalgotari, Patacondo, Nella Padden, Narpedo, Sansrano. మరి దేవుడు అతని యొక్క నేత్రాలు తెరిచినప్పుడు ఈ మత్తుమందుని కనిపెట్టాడు ఎనస్థీసియా అని. అందుకనే అతన్ని ఏమంటారండి, ఫాదర్ ఆఫ్ ఎనస్థీసియా. ప్రపంచం ఒక క్రైస్తవ డాక్టర్కి ఎంతైనా రుణపడి ఉంటుంది ఈ రోజున. దేవునికి స్తోత్రం. ఎంత రుణపడిందో ఒకసారి ఆలోచించండి. మీరంతా కూడా ఈ ప్రపంచం అంతా కూడా మరి ఒక క్రైస్తవుడైనటువంటి డాక్టర్ పాదాల మీద పడినా కూడా రుణం తీరదన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన ఎవరంట, James Simpson to be gentle. Entende? James Simpson too gentle to be a doctor. Hallelujah. Devuniki stotram. The most humble fellow antanna ayina. Evaru? James Simpson garu. Hallelujah. Yechevadanta antanna. Ratri bagalu yechevadanta. A patients ni gurtu techukuni mari yechevadanta ayina. Operation table daggara yechevadanta. Bandhulato kalisi alagochina samalanu batti yechevadanta. A patients tho kalisi yechevadanta. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన యొక్క ఆ వృత్తిని గుర్తించి, ఆయన యొక్క సేవను గుర్తించి మరి అతని యొక్క ఒక పేరు, ప్రపంచం అతనికి ఒక పేరు పెట్టిందంట. ప్రపంచంలోకి అతనికి ఒక పేరు ఉందంట. ఏంటంట, మోసే వంటి సాత్వికుణ్ణి మరలా మేము చూడగలుగుతున్నాము. హల్లెలూయా. ఈరోజున ప్రపంచం ఏమంట తెలుసండి, జేమ్స్ సింప్సన్ కానీ మోసే వంటి సాత్వికుణ్ణి మరలా మేము చూడగలుగుతున్నాము అన్నారంట అప్పటి ప్రజలు. ప్రపంచం మూసేవండి సాత్వికుణ్ణి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేమ్స్ సింప్సన్ ఇస్ ఏ ఫాదర్ ఆఫ్ ఎనస్థీసియా. మరి ఈ ఎనస్థీసియాకి ఫాదర్ తండ్రి అనమాట. ఈరోజున అనేక మంది స్త్రీలు చక్కగా పిల్లలను కంట మరి వాళ్ళు చూస్తానే, పైగా ఎనస్థీసియాలో చాలా అడ్వాన్స్డ్ ఇప్పుడు. ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్కి మాత్రం ఎనస్థీసియాలు ఇస్తూ ఉన్నారు, చక్కగా ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, మాట్లాడుతానే ఆపరేషన్ జరిగిపోతుంది. ఈరోజున చూసారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనిస్తూ ఉన్నారా, మాట్లాడుతూనే ఆపరేషన్ అనేటువంటిది జరిగిపోతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధంగా జేమ్స్ సింప్సన్ గారు మరెంతో కష్టపడి బైబిల్ చదివి ఎంతో భారంతో ఎంతో సాత్వికంతో కృషి చేయగా ఈరోజున మనం ఎంతటి ఆపరేషన్ అయినా కూడా అవలీలగా అవలోకగా ఈజీగా మనం పొందుకుంటూ ఉన్నామంటే దానికి అంతటికీ కారణం ఎవరంటండి, జేమ్స్ సింప్సన్ గారు, ఫాదర్ ఆఫ్ ఎనస్థీసియా. కాబట్టి ఈ ఎనస్థీసియా అనే అంశం మీద ఏమైనా బైబిల్లో కొన్ని అంశాలు మనకు కనిపిస్తాయా? ఈ ఎనస్థీసియా అనే అంశాన్ని మనం బైబిల్ ఏమైనా గుర్తించగలుగుతామా, చూడగలుగుతామా అని బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో చాలా విషయాలు కనిపించినాయి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా. కాబట్టి ఈరోజున ప్రపంచం అంతా కూడా మత్తు మందు వాడుతూ ఉంది, ఎనస్థీసియా వాడుతూ ఉంది. ఏ ఆపరేషన్లోనైనా అంటే దానికి కారణం ఒక దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్నటువంటి ఒక డాక్టర్ గారు, దేవుని మీద ఆధారపడినటువంటి ఒక డాక్టర్ గారు మరి ఇదంతా కూడా కనిపెట్టాడు. హల్లెలూయా. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ మొట్టమొదట ఆపరేషన్ చేసింది ఎవరంటే దేవుడే. ఆ రిబ్బును తీయటం, ఎముకుని తీయటం. ఎందుకని ప్రక్కటి ఎముకని తీశాడని మనం ఆలోచన చేసినట్లయితే 206 ఉన్నటువంటి ఎముకల్లో కేవలం ప్రక్కటి ఎముకనే ఎందుకు తీశాడంట డాక్టర్ నోవా గారు. మరి డాక్టర్ గారు మాట అయినా చక్కగా దేవుని పరిచయం చేస్తూ చాలా ఒక స్కెల్టన్ పెట్టి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, నేను విన్నానమాట, అవి చెప్తున్నాను మీకు. ఎందుకని ప్రక్కటి ఎముకనే తీశాడు అని మనం చూసినట్లయితే ఆ ప్రక్కటి ఎముకకు ఉండేటువంటి కెపాసిటీ ఏంటంటే మళ్ళా కూడా అది ఫామ్ అవుతుందంట. తీసేసినా కానీ మరలా కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటిది ఏంటంటే ఒక ప్రక్కటి ఎముక మాత్రమే. కాళ్ళలో ఎముక తీస్తే ఆ కాళ్ళ ఎముక మొత్తం తీసేస్తే మళ్ళా ఫామ్ అవుతుంది అక్కడ. కానీ ఈ ప్రక్కటి ఎముకను తీసేస్తే మళ్ళీ ప్రక్కటి ఎముక వస్తుంది అంటండి అక్కడ. అందుకని ఆ దేవుడు ఆ ఎముకను తీసాడనమాట. అలాగే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒక ఎముకను తీశాడు కాబట్టి మగవాళ్ళకో తక్కువ ఎముక, ఆడవాళ్ళకో ఎక్కువ ఎముక ఉంటుంది అనుకుంటుంటారు. ఒకవేళ మీరు అలాగే వింటే పొరపాటు విన్నటువంటి విషయం అనమాట. అందులో వాస్తవం ఏమీ లేదు. వాస్తవం ఏంటంటే ఆడవాళ్ళకి ఎన్ని ఎముకలు ఉంటాయో మగవాళ్ళకి అన్ని ఎముకలు ఉంటాయి. మరి మగవాళ్ళు ఒక ఎముకను తీసేసాడు కాబట్టి వాళ్ళకి పెరిగితే పిల్లలకి ఏమైనా తక్కువ ఉంటుందంటే అలాంటిది ఏమీ లేదు. సృష్టిలో ఎవరికైనా కూడా 206 ఎముకలు ఉంటాయి, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా. పుట్టినప్పుడు మాత్రం 300 ఎముకలు ఉంటాయి, కొంచెం పెరగగా కొన్ని ఎముకలు తగ్గుతూ వస్తాయన్నమాట, కలిసిపోతూ వస్తుంటుంటాయి. కానీ మనిషిలో ఉండేటువంటి మాత్రం 206 ఎముకలు. అందుకనే రిబ్బు ఆ ప్రక్కటి ఎముక ఆ గూడులో నుంచి ఎముకల గూటిలో నుంచి ఆ ప్రక్కటి ఎముక హార్ట్కి దగ్గరగా ఉండేటువంటిది
ఆయ ముగ్గును తీసి స్త్రీని తయారు చేశాడు. మళ్ళీ మట్టిలోకి వెళ్ళే దేవుడు మళ్ళీ మట్టి దగ్గరికి వెళ్ళలేదు. మట్టిలో నుంచి మనిషిని చేశాడు, మనిషిలో నుంచి ఇంకో మనిషిని చేశాడు దేవుడు. మరలా వెనక్కి వెళ్ళలేదు. నువ్వు ఆదాము దగ్గరకు వచ్చాడు దేవుడు, మట్టిలో నుంచి తీసి ఆదాం చేశాడు, ఆదాంలో నుంచి సవాం చేశాడు తప్ప మళ్ళీ మట్టిలోకి వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ ఈ మనిషిలోంచి మనిషికి ఆపరేషన్ చేసేటప్పుడు, ఆ ప్లాస్టిక్ సర్జరీ చేసేటప్పుడు, ఆ బోన్ తీసేటప్పుడు మరి దేవుడు గాఢ నిద్ర కలుగజేశాడు. ఆ గాఢ నిద్ర అనగా మత్తును కలగజేశాడు. ఆ మత్తులో ఉన్నాడు కాబట్టి ఆ ఎనస్థీసియా ఆ మత్తుని ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆ టైంలో అలా ఉన్నాడు కాబట్టి ఆపరేషన్ చేసిన ఏం కదలలేదు, మెదలలేదు, మాట్లాడలేదు. అది ఏంటి ప్రభా రహస్యం అని చెప్పినప్పుడు జేమ్స్ సింప్సన్ గారికి దేవుడు తెలియజేశారంట. హల్లెలూయా ప్రియులారా, మరి తెలుసుకున్నటువంటి విషయాన్ని బట్టి మీరు బలపడ్డారని నేను నమ్ముతున్నాను. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన మరికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది జేమ్స్ సింప్సన్ గారికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి జేమ్స్ సింప్సన్ గారికి చక్కటి నోబెల్ బహుమతి వచ్చింది. మరి దేవుణ్ణి ఎంతగానో మహింపరచడైనా. తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన విషయం నేను చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇంటర్వ్యూ చేశారంట, చాలా గొప్ప ఆవిష్కరణ మీరు చేశారు కదండి, చాలా గొప్ప విషయాన్ని మీరు కనిపెట్టారు కదా అని చెప్పి ఆయన్ని ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీ జీవితంలో అన్నిటికంటే ముఖ్యంగా మీరు డిస్కవరీ చేసినటువంటి పెద్ద గొప్ప విషయం ఏంటండి అని అడిగారంట. మనమైతే ఏం చెప్తాం, ఎనస్థీసియా మత్తు మందిని కనిపెట్టాను నేను అని చెప్తా ఉంటుంటాం. కానీ ఆయన ఇచ్చినటువంటి మాట స్టేట్మెంట్ చూస్తే అందరు హృదయాలు కదిలించబడతాయి అన్నమాట. అంతటి గొప్పవాడైనటువంటి ఆయన, నోబెల్ బహుమతి పొందుకున్నటువంటి ఆయన, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రియులారా గమనించాలి, ఈ రోజున అంతటి స్థితిలో ఉన్నటువంటి ఆయన ఇంటర్వ్యూలో చేస్తే ఆ రోజున ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకంలో పాపంతో శాపంతో నిండినటువంటి ఒక మనిషి కోసం దేవాది దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యానికి వచ్చాడు అనే విషయాన్ని నేను గుర్తించానండి, అదే నా జీవితంలో చాలా గొప్ప విషయం, ఆ వ్యక్తిని నేను కనుగొన్నానండి, అదే నా జీవితంలో చాలా గొప్ప విషయం అని చెప్పాడంట ఆయన. ప్రియులారా మళ్ళీ చెప్తాను గమనించండి, అంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుని అంగీకరించానండి, యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకు వచ్చాడండి, ఆయన నేను కనుగొన్నాను, అది నేను కనిపెట్టినటువంటి గొప్ప విషయం, నేను కనుగొన్నటువంటి నా జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కొరకు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారే లోక రక్షకుడు, ఆయన పరమను విడిచి భూలోకానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకున్నానే, అనేటువంటి విషయాన్ని నేను కనుగొన్నానే, అనేటువంటి విషయాన్ని నేను కనుగొనగలిగాను, అది నా జీవితంలో గొప్ప వండర్ అన్నమాట. హల్లెలూయా, నా రక్షకుడు ఆయన నేను గుర్తించగలిగాను, అది గొప్ప వండరని చెప్పాడు. అంతేగాని ఎనస్థీసియాను కనిపెట్టాను నేను, ఈ మొత్తం మందిని నేను ఎన్నో రాత్రులు కష్టపడి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి కనిపెట్టాను, ఇది నా జీవితంలో గొప్ప డిస్కవరీ, ఇది నా జీవితంలో గొప్పగా నేను కనిపెట్టింది అని ఆయన చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి ఈరోజు మనం ఏదైనా చూసామంటే అసలు మనం ఎంత గొప్పగా చెప్పుకుంటే ఏదైనా కార్యం చేసామంటేనే. కానీ ఇక్కడ ఈయనలో గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఆయన ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ లోకంలో నా కొరకు తన ప్రాణం పెట్టడానికి, పాపి కొరకు పరలోకాన్ని విడిచిపెట్టినటువంటి లోక రక్షకుణ్ణి నేను కనుగొన్నానండి, అదే నా జీవితంలో గొప్ప విషయం అని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎనస్థీసియా అనగా మత్తు నిద్ర స్పర్శ లేకుండా చేయటం అనమాట. ఈ విషయాలన్నీ కూడా మరి ఎనస్థీసియాలోనికి వస్తాయన్నమాట. ఆదాముకు దేవుడు ఏం గాఢ నిద్ర కలిగి చేశాడు కాబట్టి చక్కటి ఆపరేషన్ జరిగింది అక్కడ. సో ఈయన కూడా గాఢ నిద్ర కలిగి చేయాలంటే మనిషికి ఏం చేయాలి, మొత్తం మందునివ్వాలి, మొత్తనివ్వాలని చెప్పి ఆలోచన చేశాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తర్వాత గాఢ నిద్ర కలిగి చేసి దేవుడు ఏం చేశాడు, ఎముకని తీశాడు, అంటే అక్కడ మంచి ఆపరేషన్ చేశాడు. తర్వాత ఏం చేశాడు, మాంసంతో పూడ్చాడు, దాన్నే ఈ రోజు ఏమంటున్నాం ప్లాస్టిక్ సర్జరీ అంటా ఉన్నాం. కొంచెం మనకు ఫేస్ బాగాలేదనుకోండి ప్లాస్టిక్ సర్జరీ చేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు ముఖాన్ని ఈ రోజున, కొంచెం ఎత్తు పల్లాలో నా వివి సెట్ చేసి పెడుతున్నారు, దాన్ని ఏమంటున్నాం ప్లాస్టిక్ సర్జరీ అంటున్నాం. కానీ ఇక్కడ దేవుడు ఆల్రెడీ మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసింది ఎవరంటే, ఆది కాండంలో దేవుడు 2:11 చూసినట్లే అక్కడ దేవుడు చేశాడనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్లాస్టిక్ సర్జరీ దేవుడు చేశాడనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ గాఢ నిద్రపోయినటువంటి ఆదాం ప్రక్కడెముక నుంచి దేవుడు మరి అవ్వను సృష్టించడానికి ఆ ఎముకను తీసి అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేసి మాంసంతో పూడ్చి వేశాడనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, మామూలుగా మత్తు దేని వల్ల కలుగుతుంది, ద్రాక్షారసం తాగితే. మనకు ఆది గాఢ 9:21 చూసినట్లయితే ద్రాక్షారసం వల్ల కూడా మత్తు కలుగుతుంది, అది ఎంతోసేపు కాదు, ఆ మత్తు గురించి చెప్పట్లేదు ఇక్కడ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా ప్రియులారా. కాబట్టి గాఢ నిద్రలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే గుసగుసలాడటం అంటుంటారంట.
అది రహస్యంగా ఆయన పడుతుంది. యోబు గ్రంథం 4:12-13 మీరు చూసినట్లయితే 12-13 గాఢ నిద్రలో గుసగుసలాడుట రహస్యంగా ఆయన పడుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే అన్నగారిని మరి ఏలి గారు ఒక మాట అంటాడు, అమ్మా ఎంతవరకు మత్తురాలు ఉంటావు అని చెప్పేసి అంటాడనమాట. 1:14 ఆ మత్తు వేరండి, ఆ మత్తు వేరు, ఆమె మత్తు కాదు, ద్రాక్షారసంతో మత్తురాలు ఉంటుంది, ఏమీ లేదు, కానీ మామూలుగా ఎంతవరకు మత్తురాలు ఇందు అని అంటా ఉన్నాడు అక్కడ ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించేటువంటి పాత్రగా ఉన్నదని చెప్పి బబులోను అంటూ ఉంటాడు అనమాట. సర్వభూమికి మత్తు కలిగించేటువంటి ఒక పాత్రగా ఉన్నావు నీవు అని చెప్పి బబులోనుతో దేవుడు అంటాడు. యిర్మీయా గ్రంథం 5:7 మీరు చూసుకున్నట్లయితే అక్కడ మాట అంటాడనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మత్తులు అయిపోవటం అనేటువంటిది చాలా విధాలైనటువంటి మత్తు ఉన్నది. ఇక్కడ మద్యములతో మత్తు అయినటువంటిది, అసలు ద్రాక్షారసం లేక మత్తురాలు అయిపోయింది అంటాడు. ఎవరు? యెరూషలేము. యెషయా గ్రంథం 51:17-21 మీరు చూసినట్లయితే ద్రాక్షారసం లేక మత్తురాలు అయిపోయింది అంటాడు అక్కడ యెరూషలేము. కాబట్టి ఇంకో మాట అంటాడు, అన్యజనులు మరి మత్తుల్ని కూలుదురు అని చెప్పి ఇక్కడ యిర్మీయా గ్రంథం 5:7 ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఒక ఆయన దేవుడు నియమించినటువంటి నియమానికి వ్యతిరేకంగా దేవుడు వెళ్ళబడినటువంటి ప్రదేశానికి వెళ్లకుండా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయి గాఢ నిద్రపోతున్నాడు అంటాడు. అది మత్తు కాదండి, మామూలుగానే. యోనా గారు ఎవరంటండి ఆయన? ఓడ దీవు భాగానికి వెళ్ళిపోయి గాఢ నిద్రపోయింది ఎవరు? యోనా గారు. ఆయన కూడా గాఢ నిద్రపోయాడు. ఇంకెవరు ఏం జరుగుతుందో తెలియకుండా ఉండాలని చెప్పేసి బయటకు. ప్రియనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ ద్రాక్షరసం తాగి ఎవరైతే మత్తులైపోతారో వాళ్ళు చెత్త వలె కాలిపోతారని చెప్పేసి నహూము గ్రంథం 1:10 ఉన్నది. మరి నిద్రమత్తు మనకి చింపుడు గుడ్డలు ధరించుకోవడానికి కారణమవుతుందని చెప్పి బైబిల్ గ్రంథంలో ఉన్నది. సామెతలు 23:21 మరి నిద్రమత్తు చింపుడు గుడ్డలకు సాదృశ్యం అని చెప్పి మనకు అక్కడ ఉన్నది. అలాగే మరి ఈ దానియేలు గారిని మనం చూసినట్లయితే ఒక గొప్ప దర్శనంలో దూత మాటలు విని గాఢ నిద్ర పొందింది, గాఢ నిద్ర పొందినటువంటి వ్యక్తిగా మనకి దానియేలు కనిపిస్తూ ఉంటుంటాడు. దానియేలు గ్రంథం 10:9 మనం చూసినట్లయితే మరి నిద్రమత్తులో ఉన్నటువంటి వారు ఆ చిరకాల నిద్ర మరి పొంది మేలు కొనకొయిందిరంట. యిర్మీయా గ్రంథం 15:51-52 మనం చూడొచ్చు. కాబట్టి ఈ మత్తులైనటువంటి వారు మేలుకొని ఏమి విడవాలని చెప్పి దేవుడు చెప్తున్నాడంటే కన్నీళ్ళు విడవాలి. మత్తులైనటువంటి వారు మేలుకొని కన్నీళ్ళు విడవాలని చెప్పేసి యోబు గ్రంథం 1:5 చెప్తున్నాడు. కాబట్టి ఈరోజున ఈ యొక్క అమూల్యమైనటువంటి విషయాలు విన్నటువంటి మీలో మరి ఏ విధమైనటువంటి మత్తులో ఉన్నారో ఒక్కసారి ఆ మత్తు నుంచి విడుదల పొందుకుందాం. ఈరోజున ఎనస్థీసియా మత్తు అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి కృప చూపించినాడు. ఈ విషయం ద్వారా, ఈ అంశం ద్వారా మీరు అందరూ బలపడి ఉన్నారని మేము నమ్ముచూ ఉన్నాం. మరి ఈ ఎనస్థీసియా ఆ జేమ్స్ సింప్సన్ గారు మరి ఎలా కనిపెట్టారంటే బైబిల్ ద్వారా. కాబట్టి ఈరోజున ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఉపయోగిస్తున్నటువంటి ఎనస్థీసియాకు మరి ఫాదర్ ఎవరంటే జేమ్స్ సింప్సన్ గారు. ఆయన బైబిల్ చదివి ఈ మొత్తం మందిని కనిపెట్టాడు. ప్రపంచం అంతా కూడా ఈ మొత్తం మందిని ఈరోజున ఉపయోగించుకుంటూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎనస్థీసియా ద్వారా అనే అంశం ద్వారా చాలా హిస్టారికల్గా మరి బైబిల్కల్గా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీరు నేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, ఎనస్థీసియా ఈ మత్తు మందు అనేటువంటి దాని గురించి మరి బైబిల్ ప్రకారం మరి ఎలాగైతే నా ప్రభా దాన్ని కనిపెట్టారో, మరి నా ప్రభా జేమ్స్ సింప్సన్ గారు బైబిల్ చదివి మత్తు మందుని ఎనస్థీసియాని కనిపెట్టినటువంటి విధానాన్ని ధ్యానించడానికి ఈరోజు కృప చూపించావు. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరినీ దీవించమని ఆశీర్వదించి బలపరచాను. విత్తబడినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందుకు సహాయం చేయమని మా రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నామ పరమ తండ్రి. ఆమేన్.